అమదాపూర్ ఆర్మూర్ మండలం అమదాపూర్. మేము సోయా రైతులం. మాది గిట్టుబాటు సోయా ఎకరాన 4 క్వింటాలు 5 క్వింటాలు వస్తుంది. మరి దీనికి గిట్టుబాటు ధర లేదు. మరి ఇలా హైయెస్ట్ 4725 రూపాయలు అమ్మింది. ఎంత తేమ శాతం? 11 క్షేమతాతం. మొన్న 5000 అమ్మినుండే, ఇవ్వలేము 4720 రూపాయలు అమ్ముతుంది. మళ్ళీ ఎకరాన 4 క్వింటాలు 3 క్వింటాలు వస్తుంది. మరి మేము ఒక రేటు కనీసం 7000 8000 ఉండే. ఈసారి కనీసం అంటే ఆఖరికి 6000 7000 లేదు. మేము ఒక్కొక్క బ్యాగు 25 కిలోల బ్యాగు 4200 రూపాయలు పెట్టుకుంటున్నాం. ఒక్క బ్యాగు ఒక ఎకరానికి 15 సార్లు కత్తది ఒక బ్యాగు. ఆ బ్యాగు రేటే ఇతనాల రేటు 4200 రూపాయలు రేటు దంది. మాకు ఒక్క ఎకరంకు 3 క్వింటాలు వచ్చినాం కదా, మేము బ్యాగు ఖర్చు ఏం కట్టుకోవాలా? మేము కనీసము దాన్ని కైకిలు ఇవ్వాలా, మనసంచులు ఇవ్వాలా? దానికి కనీసము మరి మద్దతు ధర అన్నది మీరు తెలిపారు. దానికి ఒక రైతు అన్నది మీకు గుర్తింపు లేదు. మరి దాని గురించి ఏమనుకుంటారు? పంట అగదమత్తుంది అనుకుంటురా? మరి మందు అలాగ వస్తుంది అనుకుంటురా? మరి కూలీలు లేక వస్తుంది అనుకుంటురా? మరి గడ్డి వీకలేక వస్తుంది అనుకుంటురా? ఇప్పటికన్నా కనీసం మద్దతు ధర మాకు 8 నుంచి 9 ఉంటేనే మద్దతు ధర అదండి. మక్కలకు కూడా అభి మద్దతు ధర పెట్టిరు. ఏదైనా మగ పంటనే లేదు భూమి మీద, మొత్తం నీరు పట్టి చనిపోయింది, వర్షాలు పడి కొట్టుకపోయింది. దాని మీరు కనీసం మీరు కూడా రైతు భరోసా ఏదైనా ఇస్తలేరు కూడా. మేము అమదాపూర్ ఆర్మూర్ మండలం మాట్లాడుతున్నాము. ఏమంటే వరి 3 ఎకరాలు వేసినాము. సన్న ప్రకం వేసిన తేలే ఉన్నా, ఇప్పుడు బాపట్లు కదా, ఇప్పుడు ఏంతున్నాయి అవి, ఇంకా తేలే తేలలే అది. ఇక ఇప్పుడు సోయాలు తీసుకొచ్చిన అవి షూక 13 మేషాలు వచ్చినాయి, 13 వచ్చినాయి. అయితే అవి 4700 అయితే ఇయ్యలే, అట్టన్నది కుప్ప. అయితే బిగాన 4 క్వింటాలు 3 క్వింటాలు వెళ్తున్నాయి. ఇక మాకు గిట్టుబాటు లేక మేము ఇయ్యలే. గిట్టుబాటు కల్పించాలా అని మేము అనుకుంటున్నాము. 7000 9000 అయితే ఈ ప్రకారం నడుస్తున్నది.